నమ్రత శిరోద్కర్ గట్టమనేని ఇంటి కోడలు మహేష్ బాబుకి భార్య ఈమె గీత గీస్తే ఆ ఇంట్లో ఎవరూ కూడా గీత దాటడానికి సాహసించారు మహేష్ బాబు నుంచి ప్రతి ఒక్కరూ నమ్రత ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటారు రెమ్యునరేషన్ విషయమైనా లేదంటే మహేష్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నమ్రత డిజైన్ చేసినట్లుగానే ఉంటుంది బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్న పబ్లిక్ మీటింగ్లో ఉన్నా కూడా నమ్రత చెప్పినట్లుగానే మహేష్ మాట్లాడతారు ఇది టాలీవుడ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ందుకే చాలా మంది మహేష్ బాబు కన్నా కూడా నమ్రతను ప్రసన్నం చేసుకోవాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో మహేష్ బాబుతో బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయించడం కూడా నమ్రత ఐడియా అని అందరూ అనుకుంటూ ఉంటారు సరే కాసేపు వారి సినిమా బిజినెస్ వ్యవహారాల సంగతి పక్కన పెడితే నమ్రత మహేష్ బాబుల గారల పట్టి సితార గురించి నమ్రత ప్రవర్తిస్తున్న విధానం పైనే చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఆరవ తరగతి చదువుతున్న పన్నెండేళ్ల సితారను మీడియాలో ఎంత వరకు హైలైట్ చేయకూడదు అంటే అంతవరకు నమ్రత హైలైట్ చేస్తుంది నిజానికి ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే వారి పిల్లలకు వారి తల్లిదండ్రుల గ్లామర్ ఫీల్డ్ లో చూసిన తర్వాత వారికి కూడా ఈ ఇండస్ట్రీకి రావాలనే ఉంటుంది అయితే నమ్రత మాత్రం సితారాను ఒక మనీ మేకింగ్ మిషన్లా లా మార్చేసింది అంటారు కొంతమంది బంగారం యాడ్ ఇటీవల చేసి కోర్టులలో పారితోషికం తీసుకున్న సితారా ఇక ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది డిజిటల్ సెలబ్స్ అందరితో కూర్చో ఆమె ముందు ప్రశ్నల వర్షం కురిపించారు ఒక్కోసారి ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేక కంగారు పడుతూ ఉంది ఇంత చిన్న పిల్లను ఎలా పబ్లిక్ లో జనాల ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటే ఎలా ఉంటుంది నమ్రత ఈ విషయంలో తప్పు చేసింది అనేది కొంతమంది అభిప్రాయం ఇక వారు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే నవ్వాలని లేదు మీ నాన్న ఎందుకు జుట్టును ముట్టుకుంటే ఇష్టపడడు మీ అమ్మ ఎలా ఉంటుంది మీ అన్నయ్య ఏం తింటాడు ఈ ప్రశ్నలకు సితార చేత సమాధానాలు చెప్పించాల్సిన అవసరం ఏముంది అంతా కలికాలం